చెప్పండి. మీ అమ్మని పిలిపించాలి. అమ్మ నాన్న, రెండు రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. మా పెంజిబాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది. ఈ గంజిగణితో రియాక్ట్ అయ్యాడు. అల్లు గారు, మీకు బంపర్ ఆఫర్. మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ. విదేశాల్లో పని మనుషులకి వంట మనుషులకి వేలాది డాలర్లు ఇస్తారు. వెళ్తే అవన్నీ సేవ్ చేయొచ్చు, మన అకౌంట్ లో వేసేయచ్చు. అల్లుడు, రెండు రోజులు పెళ్లి అయిపోవాలి. ఒప్పుకోవడానికి చూడండి మేడం, పండులాంటి మిమ్మల్ని పడేయడానికి మీరు ఆగండి బాస్. పండులాంటి మిమ్మల్ని పడేయడానికి రాయలాంటి దీన్ని వాడుతున్నాడు. అసలు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పారంటే మా బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను బాబు, ఇది నిజమా? సారీ బాస్, ఓపెన్ అయిపోయాను. నేను ఓపెన్ అయిపోతే బెటర్. అవును అంకుల్, నేను ప్రేమేసింది స్వాతిని కాదు, దివ్యన. అంకుల్, పొడిచింది నేను కాదు తను. సారీ అంకుల్, మీ అమ్మాయిని గోకితే ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుందనుకున్నాను, కానీ ఇలా మీ ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు, ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ అమ్మాయికి ఇచ్చేయాలా? మీరే ఉంచుకోండి అంకుల్. థ్యాంక్స్. దివ్య, ఏమే అమ్మాయి అడగలేదు, గిఫ్ట్స్ అడగలేదు, ఏ అడిగను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు, ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమే. నీకోసం ఫ్యాక్టరీనేంటి? నేను నన్ను వదులుకోవటం. ప్రతి ఎదవా అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను, అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు అంత ఈజీగా పడిపోతే నాకు కూడా కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. అన్నా, దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది, కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడంకి. మీరు ఫీల్ అవ్వకండి సార్. మేడం, మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మా హాయత పూలు కాయలు. అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి, తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు ఆగిల మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే మీ ఫ్యాక్టరీ మూతపడింది. మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచ జలోకి లేసేస్తున్నారా? అసలే మన కట్టెలు చెట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారే. ఆకలితో ఉన్నప్పటికీ జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా, నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింకపిల్ల, మరి నేనెవరనరా? అంటర్నే రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా ఫోర్ గ్రౌండ్ లో నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామేంట్రా పిచ్చనా కొడక? అంత పొట్టిగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండిరా.
వాడు శివారెడ్డి గారి తమ్ముడన్నా. ఏసేద్దాం తెలుసు. మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ అంటే వద్దు వదిలే అని బతిమాల్తాడు, వీలకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే ఖచ్చితంగా దివ్యాన్ని ప్రేమించిన వాడే ఉంటాడు. మీరు నానా అది కాదు. ఇంకేం మాట్లాడుకో పద. ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మోగుడిని కూడా నేనే. ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు నువ్వే మగాడివరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పిల్లని పుట్టింట్లో దిగబెట్టేవాడే కానీ మీలా నట్టింట్లో గెట్టేసేవాడు కాదు. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. దాన్ని లేపేదామనుకుంటే మధ్యలో వాడేవడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవారు పడుతున్నా. అంతా పోటుగాడా, వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. అసలు వాడెవడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా? ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానురా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటో మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పానురా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు నలుగురు అన్నయ్యలు, వాళ్ళకి నేనంటే ప్రాణం, నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి నలుగురు చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను.